అని చెప్పిలా ఇక్కడి నుంచి పోండి అన్నా అన్నా వెళ్ళిపోతామన్నా అది ఏం ఎవరో చెప్పారంటారా ఎవరు చెప్పారు ఏమో కానీ నువ్వు చెప్తే మనకి ఎందుకురా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని పదండి అరే అదేం ఏడుపుల మాటలు వింటుంటున్నా మనసు తరుక్కుపోతుందిరా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనిపిస్తుందిరా ఆ దయ్యానికి సహాయం చేయాలనిపిస్తుందిరా ఏంద్రా సహాయం చేసేది ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి రా అరే అరే ఆగండిరా ఏంట్రా ఆగేది త్వరగా రా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అరే ఆగండిరా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని కోరికగా ఉంది అరే నీకేమైందిరా అది ఏమన్నా బొమ్మ దయ్యంరా అది లేదురా ఆ దయ్యం గురించి ఎలా అయినా తెలుసుకోవాల్సిందే అరే రారా నీకు దండం పెట్టాను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం రారా అరే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం పదండిరా నాకు చాలా భయంగా ఉంది అరే లేదురా ఆ దయ్యాన్ని ఎవరు చంపారో తెలుసుకునేదాకా వెళ్ళేది లేదురా సరే రా నువ్వు అన్నట్టు ఆ దయ్యాన్ని ఎవరు చంపారో తెలుసుకుని వెళ్తాం మరి దాని గురించి తెలుసుకోవడం ఎలా అరే ఇంతకు ముందు ఒక ఆయనకి డాన్స్ ఇచ్చాం కదా అతను అడిగి తెలుసుకుందామా సరే వెళ్దాం పదండి అరే అతను ఎక్కడేమో రా అరే నువ్వు డాన్స్ ఇచ్చిన వ్యక్తి ఎలానే వెళ్ళాడురా అయితే త్వరగా వెళ్దాం పదండి రా ఏంట్రా మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పిలా పోండి ఇక్కడ నుంచే నా అది కాదనా ఆ ఇంట్లో ఉన్నది ఎవరు ఎలా తెచ్చిపోయాడో తెలుసుకోవాలనిపిస్తుందనా అన్నా మీకు తెలుసుంటే కాపు చెప్పన్నా అదంతా మీరు తెలుసుకునే అవసరం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నా అన్నా లీసన్నా మీకు తెలిసింది చెప్పండి అన్నా లేదు లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బ్రో బ్రో చెప్పండి బ్రో ప్లీజ్ బ్రో నాకు తెలుసుకోవాలండి బ్రో ఒకసారి చెప్తే మీకు అర్థం కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అతనికి తెలిసినా మనకు చెప్పట్లేదు రా ఇప్పుడు తెలుసుకోవడం ఎలారా అతను చెప్పకపోతే పర్వాలేదురా నాకు తెలిసిన స్వామీజీ ఉన్నాడు తీసుకుని వెళ్తాం సరేరా ఆ స్వామీజీ దగ్గరికి మనం వెళ్తే నిజం తెలుస్తుందా ఖచ్చితంగా తెలుస్తుందిరా నేను హామీ ఇస్తున్నా మరి ఆలోచిద్దాం ఎందుకు వెళ్తాం పదండి రా ఇంత రాత్రి స్వామీజీ ఉండడమా రా ఉదయాన్నే వెళ్దాం స్వామి ఆ ఇంటి గురించి తెలుసుకోవడం స్వామి ఆత్మ ద్వారా ఏమైనా తెప్పించగలరా నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమైనా అతని గురించి తెలుసుకోవాలంటే అతని ఇంటికే వెళ్ళాలి నాతో ధైర్యంగా రాగలరా అలాగే స్వామి వెళ్దాం అలాగే వెళ్దాం రండి వచ్చి కూర్చో నువ్వెవరు నువ్వు ఎలా చచ్చిపోయావు నీ పేరేంటి నీకు అన్యాయం జరుగుతుంటే నీ ఆత్మశాంతి కోసం మేము సహాయం చేస్తాం నా పేరు రమేష్ మా బెస్ట్ ఫ్రెండ్ సురేష్ మా జీవితం ఎంతో సంతోషంగా సాగిపోయేది నాకు ముందంటే అస్సలు పడదు నా బెస్ట్ ఫ్రెండ్ కి ముందంటే పడేసేస్తాడు ముందు దొరకని పరిస్థితిలో ఏం చేయడానికైనా వెనకాడడు నాకు నా ఇల్లైనా నా స్నేహితుడైనా పంచి ప్రాణాలు సంతోషంగా గడిచిపోతున్నా నా జీవితంలో ఒక్కరోజు ఇల్లు బాగా వచ్చింది ఎంత కావాలో అడుగు
ఈ మా అమ్మ నాన్న జ్ఞాపకం ఇల్లు ఇవ్వను నా ఇష్టం లే ఇంకెక్కడైతే ఒకసారి ఆలోచించుకో ఎంత కావాలని ఇస్తా ఆలోచించడానికి ఇది వ్యాపారం కాదు నా జీవితం ఇల్లు లేదే నేను లేను ఒప్పుకుంటే ఎంత తీసుకుంటా కానీ ఒప్పుకోకపోతే నిన్ను చంపేదాన్ని తీసుకుంటా నన్ను చంపినా సరే ఇల్లు నీ దక్కని వద్దు నాకు ఎలా తప్పించుకోవాలో తెలుసు ఏం చేసుకుంటా చేసుకో చూద్దాం నాకు ఇల్లు దక్కనివా ఎలా తప్పించుకోవాలో తెలుసు అయ్యో ముందు దొరకలేదే పిచ్చకేసింది నాలుగు ఎండిపోయినట్టుంది ముందు కావాలా నీ కడుందా ఉంది నేను చెప్పింది చేస్తావా చేస్తా నువ్వు ముందిస్తావంటే నేనేం చేయడానికి సిద్ధం నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు ఈ కూల్ డ్రింక్ మీ ఫ్రెండ్ దగ్గర తాగించు నేను నా ఫ్రెండ్ కి ఈ జ్యూస్ తాగిస్తాను ముందు నువ్వు నాకు చేతిలో ముందు పెట్టు ఇది నువ్వు తాగు ఇది మీ ఫ్రెండ్ తాగించు హాయ్ దోస్త్ నీ కోసం జ్యూస్ తెచ్చాను రా తాగు ఏం కలిపినావురా గొంతు పడ్డేసినట్టుంది నేనేం కలపలేదురా నీ ఇంటి కోసం వచ్చాడే అతను ఇచ్చాడు ఇందులో విషయం కలిపినట్టుందిరా ఏమో నాకు తెలియదురా ఫ్రెండ్ దగ్గర నీకు విషయం ఇచ్చి చంపించాను నా ఫ్రెండ్ దగ్గరే విషయం చంపిస్తావా నిన్ను చంపకుండా వదలను అలా నా ఫ్రెండ్ దగ్గర నన్ను చంపించినాడు అట్లా చంపిన పొగ తెలుసుకోవచ్చు కదా ఇల్లు వదిలి వెళ్ళలేను అతన్ని చంపలేను అతన్ని చంపితే గానీ నా పక్క చేరదు అట్లయితే నేను సహాయం అట్లయితే నువ్వు నాకు సహాయం చేస్తావా ఏంట్రా మీరు ఇంకా ఎక్కడే ఉన్నారు వెళ్ళిపోమని చెప్పాను కదా మేము వెళ్ళేది పక్కన పెట్టు నువ్వు చేసిన మాసం తెలిసిపోయింది ఈ ప్రాణ స్నేహితుడికి విషయం చంపేస్తావా లేదు లేదు నా ప్రాణ స్నేహితుడిని నేను చంపుకుంటానా ఆ జ్యూస్లో విషయం ఉన్నట్టు నాకు తెలియదు నాకు తెలిసే లోపల తుడిదట్టి పడిపోయాను ఆ తర్వాత నాకు ఏం జరిగిందో తెలియదు మాకన్నీ తెలుసు ఇప్పటికైనా నీ తప్పు సరిచేసుకో నేను ఏం చేయాలో చెప్పండి మీ కూల్ డ్రింక్ ఇచ్చిన అతన్ని ఆ ఇంటికి తీసుకెళ్తే చాలు అతన్ని ఆ ఇంటికి తీసుకువెళ్ళడానికి నేను చాలా ప్రయత్నించాను నా వల్ల కాలేదు అప్పుడైతే నువ్వు ఒక్కటే ఉండేవు రిలాక్స్ ఫీల్ ఇప్పుడు మనమంతా ఉన్నాం కాబట్టి ట్రై చేద్దాం అయితే వెళ్దాం పదండి అన్నా ఈ నలుగురు నా స్నేహితులు అన్న నా కోసం పట్నం నుంచి వచ్చారు మంచి దావా తీయన్నా అలాగే ఎంత తాగుతారో తాగండి మేము కాదు మీరు మాతో కలిసి తాగాలి అలాగే పదా తాగుదాం వద్దు వద్దు ప్లీజ్ నన్ను చంపొద్దు ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే వదిలే ప్లీజ్ వద్దు వద్దు ప్లీజ్ నన్ను చంపే బాగా వద్దు వద్దు ప్లీజ్ చంపే బాగా అమ్మా 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 వద్దు వద్దు ప్లీజ్ నన్ను చంపొద్దు వద్దు వద్దు ప్లీజ్ అమ్మా వద్దు వద్దు ప్లీజ్ నన్ను చంపొద్దు వద్దు వద్దు ప్లీజ్ నన్ను చంపొద్దు వద్దు వద్దు ప్లీజ్ నన్ను చంపొద్దు వద్దు ప్లీజ్ అమ్మా వద్దు నేను కావాలని చేయలేదు నన్ను క్షమించు నువ్వు నా ప్రేమ స్నేహితుడివా నీ మీద కను కోపం ఉందంటే ఆ రోజు జామకాయలకు వచ్చినప్పుడు నేను సంతోషం ఉంటాను నేను చేసిన పొరపాటికి అప్పు టాంచి ముందు తాగడం మానేశా
ఇంకా ఎప్పుడు ముందు తాగబాకండి, జీవితాలు నాశనం చేసుకోబాకండి, ముందుకి బానిస అవ్వకండి. ఇంకా వెళ్ళొస్తాను ఫ్రెండ్స్, సెలవు. అందరికి హాయ్ ఫ్రెండ్స్, అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుండి బిల్లు మొత్తం ఫ్రెండ్స్.